హాయ్, వెల్కమ్ టు V9 స్పెషల్ ఫోకస్. ఏపీలో మంత్రి పదవి ఆశిస్తున్న వారంతా ఆ గ్రామానికి క్యూ కడుతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఆ గ్రామానికి వెళ్ళిన వారంతా మంత్రులు అవడం ఖాయమా? ఇంతకీ ఆ గ్రామంలో ఏముంది? వైసీపీ నేతలకు ఎందుకంత నమ్మకం? ఇదంతా తెలియాలంటే స్టోరీ వినాల్సిందే. విజయనగరం జిల్లా మక్కువ మండలం పాపయ్య వలస గ్రామానికి రాజకీయ నేతలు క్యూ కడుతున్నారు. ఇక్కడ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా గ్రామంలో తలుక్కును మెరిసింది. పార్టీ ప్రచారానికి వచ్చారని అనుకోవడానికి ఇప్పుడేమీ విజయనగరం జిల్లాలో ఎన్నికలు లేవు, కానీ రోజా వచ్చిన ఉద్దేశం వేరు. పాపయ్య వలసలో దేవుడమ్మ లలిత అనే మహిళ ఆశీస్సుల కోసం వచ్చారు ఎమ్మెల్యే రోజా. వైసీపీలో ముఖ్యులు అనుకున్న వారికి ఈ ప్రాంతము సుపరిచితమే. ఇక్కడ దేవుడమ్మ లలిత ఆశీస్సులు తీసుకుంటే రాజకీయంగా ఉన్నత పదవులు పొందొచ్చన్నది వారి నమ్మకం. అందుకే రోజాతో పాటు మంత్రి పదవి ఆశిస్తున్న వైసీపీ కీలక నాయకులు ఇటీవల పాపయ్య వలసలో వాలిపోతున్నారు. దేవుడమ్మ లలితకు అమ్మవారు ఆవహిస్తారని, ఆ సమయంలో ఆమె చెప్పింది నిజమవుతుందని స్థానికులు చెబుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మను ఆ పార్టీ నేతలు ఇక్కడికి తీసుకొచ్చారు. ఎన్నికల్లో వైసీపీ 150 సీట్లు వస్తాయని దేవుడమ్మ లలిత చెప్పారు. ఫలితాలు కూడా అదే విధంగా ఉండడంతో వైసీపీ నేతలకు పాపయ్య వలసపై నమ్మకం కుదిరింది. అప్పటి నుంచి అధికార పార్టీ నేతల రాక పెరిగింది. మంత్రి పదవి కావాల్సిన వారు, రాజకీయంగా మంచి పొజిషన్ ఆశిస్తున్న వారు ఈ గ్రామానికి వచ్చి దేవుడమ్మ లలితను ప్రశ్న అడుగుతున్నారు. మంత్రి పదవి ఆశిస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారాం, బొబ్బిలి ఎమ్మెల్యే శంభంగితో పాటు ఇలా చాలామంది దేవుడమ్మ లలిత ఆశీస్సులు పొందినవారే. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున స్పీకర్ తమ్మినేనితో పాటు ఎమ్మెల్యే రోజా కూడా పాపయ్య వలసకు వచ్చారు. మరి అమ్మ ఆశీస్సులు ఏంటో తెలియదు, కానీ నవ్వుతూ బయటకొచ్చి కారెక్కి వెళ్లారని చెబుతున్నారు స్థానికులు. మొదటి విడతలోనే క్యాబినెట్లో చోటు దక్కించుకుందని ఆశించిన రోజా, తమ్మినేని ఈసారి ఛాన్స్ వస్తుందిలే అనే కామ్గా ఉంటే లాభం లేదనుకున్నారో ఏమో, దేవుడమ్మ లలిత వాక్కుపై నమ్మకం పెట్టుకున్నారు. మరి అమ్మ పలుకుల వల్ల ఎంతమందికి క్యాబినెట్ బెర్త్ దొరుకుతుందో చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం V9 న్యూస్.